సో మొత్తం మొత్తం మీద మీకు స్కోప్ కనపడుతుంది అదే బ్రహ్మాండంగా ఏమి ఇబ్బంది లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అని కూడా ప్రజలు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది అందులో ఏం అనుమానం ఒక్కరు సో రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని అని బాగానే ఉంటాం కానీ వచ్చినాక ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా ఉంది కదా చర్చ ఏముండదు అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎవరు కష్టపడుతున్నారు ఎవరు ప్రజలలో ఉన్నారు అనే దాంట్లో ఉంటాడు అందులో ఏం అనుమానం లేదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఇంత కష్టపడి ఇంత ప్రజలకు తీసుకొచ్చి ఈరోజు రాహుల్ గాంధీ గారు అబ్జర్వ్ చేస్తున్నారు ప్రియాంక గాంధీ చేస్తున్నారు ఇలా పార్టీ సిస్టమ్ ఉంది ఇప్పుడు ఎలా మనం ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి మళ్ళీ ఫైట్ చేయగలిగిందంటే అలా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పాత్ర అంత మీరు చూసిన అంతమంది అంతముందు ఆరేడేళ్ళ పాటు మనం కాంగ్రెస్ ఎంత ఒక ఒక మీటింగ్ పెడితే అక్కడ పదివేల మంది ఉండేది కాదు ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చినాక లక్షలలో నేను కూడా ఆశ్చర్యపోయినా బా కాంగ్రెస్ పార్టీ నేను కలలాలనుకున్నది ఇన్ని లక్షల మంది తోటి మీటింగ్ పెట్టే రోజు వస్తుందని కొడగొట్టిండు ఛాలెంజ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు ప్రతి చోట పెట్టిండు పాదయాత్ర చేసిండు ఇప్పుడు బట్టిగారు పాదయాత్ర చేస్తుండు ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంగా ఉన్నారు ఇలా ప్రజలు ఒకటేనండి కేసీఆర్ మాయ మాటలతోటి పెట్టిండు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిండు ఈ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పులు చేసిండు పదహారు వేల మిగులు బడ్జెట్ పదిహా పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న దగ్గర ఈరోజు ఐదు లక్షల కోట్లు చేసిండు యువతను మోసం చేసిండు రైతులని మోసం చేసిండు ఎస్సీ ఎస్టీలను మోసం చేసిండు కాబట్టి గద్దె దించాలి ఇలా కేసీఆర్కు ధీటుగా ఫైట్ చేయగలుగుతాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు స్టేట్లో ఉన్న రాజకీయ నాయకులు కింద జనం కూడా అంతా కూడా పోలరైజేషన్ చేసినాయి సో రేవంత్ రెడ్డి గారు వైపు వస్తున్నారు కేసీఆర్ వ్యతిరేక శక్తులు అన్ని పార్టీలు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు అధికారం ఏర్పడుతుంది అందులో ఏం అనుమానం లేదు అందరు పూర్తి విశ్వాసం ఉంది ఇలా మేమందరం కూడా ఆయన ద్వారానే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన నాయకత్వంలో మేము గెలుస్తాం అనే అభిప్రాయం ఉన్న ఖచ్చితంగా పట్టి కూడా గుర్తిస్తుంది అట్లేమున్నది ఇలా మీరు అన్నట్టు వెనకటిలాగా పైనుంచి సీల్డ్ కవర్లు వచ్చే రోజులు పోయినాయి ఉండదు అట్లా నిన్న కర్ణాటకలో కూడా చూసినాం అందరు అభిప్రాయాలు తీసుకున్నారు ఎవరు కష్టపడ్డారు అనేది ఉన్నది రాహుల్ గాంధీ గారు కూడా క్లియర్గా చెప్తున్నాడు ఇలా మా పైరోలు రోడ్లు ఏముండవు మీరు ఎవరు బాగా కష్టపడి ఎవరు నిజాయితీగా పనిచేస్తారు ఎవరైతే ఈరోజు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిజాయితీగా పనిచేస్తారు ఇలా రాష్ట్రంలో చూడండి ఏ నాయకుని మీద కూడా నూట యాభై కేసులు లేవు రేవంత్ రెడ్డి గారి మీద నూట యాభై కేసులు ఉన్నాయి ఆయన బిడ్డ ఎంగేజ్మెంట్ నాడు ఆయన జైల్లో ఉన్నాడు ఆయన తప్పు చేసిపోలే కదా ప్రజల కోసం పోరాటం చేస్తుండు రెండు సార్లు జైలుకు పోయిండు నెల నెల రోజులు ఉన్నాడు అంటే ఈరోజు ఏ నాయకుడైనా జైలుకు పోయిండదన్నా కానీ అండి ఇవాళ మీరు తీసుకున్నట్టయితే కేసీఆర్ ఓ డబ్బులు ఇస్తలేడా ఇలా హుజురాబాద్లో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఇరవై ఇరవై ఐదు కోట్లు పెట్టి ఖర్చు పెడుతుండు అది వాస్తవం కాదా ఇదేమన్నా సీక్రెట్ అనండి దమ్ముంటే డబ్బులు లేకుండా చేయమనండి ఈరోజు ఎం ఇప్పుడు ఎమ్మెల్యేలో డబ్బులు లేకుండానే కొన్నాడా ఇలా వచ్చిన నాయకులు అందరూ డబ్బులు లేకుండానే వచ్చిండ ఎన్నేందంటే పాపం ఆయనను ఈరోజు ఆయన మీద వస్తున్న ప్రజాభిమానాన్ని ఆయన భయపడి ఆయన మీద ఒక అది కానీ మీరు ఇంతకుముందే అన్నారు కాస్ట్లీ అయినాయి అని దాన్ని ఎవరు చేసిండ్రు కేసీఆర్ చేసిండు రేపు ఒక్కొక్క ఎమ్మెల్యేకి నలభై యాభై కోట్లు ఇస్తా అని చెప్తుండ్రు కేసీఆర్ దాన్నేమంటారు ఓటుకు నోటు అన్నారా దాన్ని ఏమంటారు ఏ ఎన్నికలలో ఇప్పుడు నిన్న మునుగోడు ఎన్నికలలో మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి నేనున్న మండల ఇన్ఛార్జ్గా పనిచేసిన మూడు వందల కోట్లు ఒక్కొక్క సర్పంచ్కి ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇచ్చి కొనుక్కున్నారు ఎంపీపీ జెడ్పీటీసీ అయితే యాభై లక్షలు ఇచ్చి కేసీఆర్ కొనుక్కోండు వాళ్ళు ఈరోజు రాజకీయాలను ఒక వ్యభిచారిగా మార్చి అంత తోడి చేసి మమ్మల్ని అనడం అనేది చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ దీని అంత కలుషితం చేసిండు రేవంత్ రెడ్డి గారు ఈరోజు కేవలం ఆయనకు వ్యతిరేకంగా ఎదుగుతున్నాడని చెప్పి కేసులు పెట్టినే తప్ప ఇంకొకటి కాదు చేరికలు ఈ మధ్యలో బాగా కనపడుతుంటాయి స్టేట్ వైడ్ ఇంకా ఉంటాయా చేరికలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇది నాంది ఇది స్టార్టింగ్ అంతేనా సినిమా ఇది ట్రైలరే మంచి సినిమా చూసాడు మా రేవంత్ రెడ్డి గారు రేపు పొంగులేటి జూపెల్లి దామోదర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక మీకు ఈ మీరు ఈ రెండు మూడు నెలలు చూడండి రోజు గాంధీభవన్ కు పదివేల మంది వస్తారు రోజు ఐదు నుంచి పదివేల మంది వస్తారు ఇప్పుడు కూడా మీరు చూసి ఉంటారు మొన్న పెద్ద ఎత్తున మంత్రికి వ్యతిరేకంగా బయలుదేరుతున్నారు మాది కూడా ఇంకొక నాలుగైదు రోజుల్లో వారం రోజుల్లో బీఆర్ఎస్ నుంచి ఒక ఐదు వేల మంది తోటి జాయిన్ అవుతున్నాం అట్లా ప్రతి నెల ఉంటది మాకు ప్రతి నెల సూర్యాపేట నుంచి ఐదు వేల మంది వస్తారు రాసి పెట్టుకో ఆరు నెలలు ఉంది కదా దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల మంది ముఖ్య నాయకులు జాయిన్ అవుతున్నారు చెప్తున్నాం రేపు మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఎన్నికనే చేయనీయం ఎన్నికే చేయలేడు ఏ రానిక రాజకీయాలలో అది లేదు ప్రజాస్వామ్యం అంటే ఆయనకి ఎన్నిక చేసే బలం ఉండదు మొత్తం జనం ఉన్న వాళ్ళందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన వైపు వస్తారు ఎన్నిక చేయలేడు ఆయన బలవంతంగా అది ఉండదు లేకపోతే ప్రజాస్వామ్యంగా అక్కడ మాకేమీ ఇట్లా కొట్లాడే డిఫరెన్సెస్ లేవు అంత నమ్మకం ఉంది అంత వ్యతిరేకత ఉంది అంత అది ఉన్నది ఖచ్చితంగా మా సూర్యాపేట నుంచి కూడా పెద్ద ఎత్తున మీ ఇరవై నుంచి ముప్పై వేల మంది పార్టీలో జాయిన్ కాకపోతాం ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి